హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట్రావెల్ అప్డేట్ న్యూస్ విత్ విష్ణువర్ధన్ బ్లాక్స్ ఈరోజు యాక్చువల్గా దేని గురించి ట్రావెల్ అప్డేట్ అంటే ఇండోనేషియా వీసా గురించి చెప్తున్నాను అయితే ఇండోనేషియా పోవాలంటే ఇండియన్స్కి వీసా అవసరమే దానికి మూడు టైప్ ఆఫ్ వీసాస్ ఉన్నాయి ఒకటి వీసాన్ అరైవల్ ఈ వీసా రెండోది సింగిల్ ఎంట్రీ వీసా ఎందుకు కింద చూసి అంటే కింద ఇన్ఫర్మేషన్ రాసుకున్నా కాబట్టి అయితే వీసా ఆన్ అరైవల్ మీకు తెలిసిందే కదా మన అడిగి ఎంటర్ అవ్వగానే మీకు ఇక్కడి నుంచి వీసా తీసుకొని పోయే అవసరం లేదు మన ఫ్లైట్లో పోతే ఆటోమేటిక్గా వీజాన్ అవరవల్ ఇచ్చేస్తారు అక్కడ ఫ్లైట్లు దిగంగానే ఫ్లైట్ దిగంగానే అక్కడ స్టాంప్ వేసి మీకు వీజాన్ అవర్వెల్ ప్రింటెడ్ ప్రింటెడ్ వీసా చేయడం స్టాంప్డ్ వీసా ఇస్తారు అయితే దానికి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటంటే మన రీసెంట్ ఫోటోగ్రాఫ్ కావాలి మన పాస్పోర్ట్ మినిమం సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఉండాలి అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్స్ కావాలి తర్వాత థర్టీ ఫైవ్ డాలర్స్ అయినా ఉండాలి లేకపోతే ఐదు లక్షలు ఇండోనేషియన్ రూపీస్ అయినా ఉండాలి తర్వాత ఈ వీసా ఒకటి ఉంది ఈ వీజా ఏంటంటే మనం ముందే ఇక్కడ డిజిటల్గా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత మన డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి మన ఈమెయిల్ ద్వారా అదే ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాలి సింగిల్ ఎంట్రీ వీజా ఏంటంటే ఈ దీంట్లో మన సింగిల్ ఎంట్రీ వీజా అంటే ఒక్కసారి మనం ఎంటర్ అయితే సిక్స్టీ డేస్ ఉండొచ్చు ఎక్స్టెండ్ చేసుకుంటే వన్ ఎయిటీ డేస్ దాకా ఉండొచ్చు అయితే సింగిల్ ఎంట్రీ వీసా ఏంటంటే టూరిస్ట్కి ఉ వచ్చి ఎక్కువ కాలం ఉండాలనుకున్న వాళ్ళకి సింగిల్ ఎంట్రీ వీసా ఇస్తారు దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటంటే మనకు ట్రావెల్ ఇన్సూరెన్స్ కంపల్సరీ కావాలి ఎందుకంటే అక్కడ మనకి ఏదైనా ఇబ్బంది కలర్ ఇష్యూస్ ఉంటే వాళ్ళు చూసుకుంటారు తర్వాత ఏంటంటే అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్స్ రీసెంట్ ఫోటోగ్రాఫ్స్ ప్లస్ ఏంటంటే మన హోటల్ బుకింగ్స్ మనకు ఇంకా ఉంటాయి కదా సమ్ అదర్ క్యాష్ కూడా రిక్వైర్మెంట్ ఆఫ్ క్యాష్ అంటే మేబీ దీనికి కొంచెం ఎక్కువ ఉండొచ్చు ఒక హండ్రెడ్ డాలర్స్ మేబీ ఉండొచ్చు మళ్ళీ హండ్రెడ్ డాలర్స్ అంటే మీకు టెన్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ ఇండోనేషియన్ రూపీ ఉంటుంది అనుకుంటా మేము టెన్ ల్యాక్స్ అంటే అవును మళ్ళీ ఒక డాలర్ ఇదికొచ్చు అక్కడ చాలా రేటు పెరిగిపోయింది కదా మళ్ళీ ఇండియన్ ఇండియన్ రూపీస్లో అంత ఉంటే మళ్ళీ అక్కడ ఇంకా ఇన్ఫ్లేషన్ కొంచెం ఎక్కువే ఇండోనేషియాలో సో అక్కడ విజిట్ చేయాల్సిన ప్లేసెస్ కూడా చాలా ఉన్నాయి మెయిన్గా అందరూ బాలీని విజిట్ చేయడానికి పోతారు కానీ కొంతమంది ఏమంటారు అంటే బాలి ఈజ్ అ ఓవర్ రేటెడ్ ఏరియా అని చెప్తారు కానీ నేను చాలా చాలామందికి నోటెడ్ ప్లేస్ కదా బాలి సో మీరు వేరే ప్లేసెస్ ఏదైనా సర్చ్ చేసుకోండి మీకు అక్కడ కొంచెం కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉంటుంది కొంచెం ఇక్కడ వేరే కంట్రీస్తో చెప్పిన మలేషియా సింగపూర్ బాటర్ మలేషియా సింగపూర్ కదా కొంచెం కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఇన్ఫ్లేషన్స్ అక్కడ కొంచెం ఎక్కువ కానీ మీరు మీకు మినిమం మీరు పోవాలంటే ఒక అరవై వేలు నుంచి డెబ్భై వేలు చేతిలో పెట్టుకొని పోవాలి లేకపోతే మీకు అక్కడ అక్కడ మీకు అవైలబుల్ ఉండదు అక్కడ గ్రాబ్ యాప్ పని చేయదు గుర్తుపెట్టుకోండి అక్కడ గ్రాబ్ యాప్ పని చేయదు అంటే మలేషియా సింగపూర్ థాయిలాండ్ కొని కొని వియత్నాం అక్కడ గ్రాబ్ యాప్ పని చేస్తుంది కానీ ఇండోనేషియాలో పని చేయదు గ్రాబ్ పని చేస్తుందో ఆ పని చేస్తుందో పని చేయదో కరెక్ట్గా తెలియదు తర్వాత మీరు అక్కడ కొంచెం జాగ్రత్త ఉండాలి అక్కడ ఇంకొక ఇంకొక యాప్ ఏదో పనిచేసే యాప్ పేరు గుర్తొస్తలేదు అది యాప్ డౌన్లోడ్ చేసుకోండి జీపీఎస్ ఆఫ్లైన్ మ్యా మ్యాప్స్ పెట్టుకోండి ఎందుకంటే అది ఆ కంట్రీ అండర్ డెవలప్మెంట్లో ఉంది కానీ అక్కడ విజిట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త ఉండాలి మెయిన్గా అక్కడ కొన్ని ఫుడ్స్ విషయంలో జాగ్రత్త ఎందుకంటే కొన్ని ఫుడ్స్ వల్ల ఫుడ్ పాయిజన్స్ అయినట్టు విషయాలు కూడా ఉన్నాయి ఎందుకంటే రీసెంట్ లో మా ఫ్రెండ్ వెళ్ళాడు అక్కడ తెలియకండి ఏదో ఏదో మాంసం తిన్నాడు రాంగ్ మాంసం చికెన్ అనుకుని ఏదో తిన్నట్టున్నాడు ఫుడ్ పాయిజన్ అయింది హాస్పిటల్ హాస్పిటలైజ్ అయ్యాడు సో అట్లాంటి సిచ్యువేషన్లో మీరు ట్రావెల్ ఇన్సూరెన్స్ తీస్తే మీకు ఉపయోగపడుతుంది సో ఫ్రెండ్స్ మీకు కానీ డీటెయిల్స్ నస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విష్ణువర్ధన్ బ్లాగ్స్ ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ వత్తి ఆల్ ఆప్షన్లు ఆన్లో పెట్టుకోండి సో మీకు రోజు నేను అప్డేట్ చేసే వీడియోస్ అని మీకు వెంటనే వచ్చేస్తాయి సో స్టేట్ యూన్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్